లేదు, ఆగున్న లారీని గుద్దింది అనుకోండి, అది లోయ, లోయలోకి పడిపోద్ది. రివర్స్ గేర్ పడింది. ఏం లేదు, ఆగున్న లారీని గుద్దింది అనుకోండి, అది లోయ, లోయలోకి పడిపోద్ది. సో ఇక్కడ నుంచి ఇంకో బొలెరో అయితే వెళ్ళడానికైతే ట్రై చేస్తుంది, చూద్దాం ఏం జరుగుతుందో. టైం డెలివరీ అనేది జరగాలి. సో ఒక గంట లేట్ అయినా అరగంట లేట్ అయినా సరే వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు లారీ డ్రైవర్లకి. సో వచ్చేసరికి అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చూద్దాం మరి, ఇప్పుడు వెనక్కి లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. రివర్స్ గేర్ పడింది. వావ్, అంతా వచ్చేసింది. చూడండి గైస్, పైన నుంచి అయితే ఒక అశోక్ లైలాండ్ ట్రక్ అయితే దిగుతుంది. డ్రైవర్ అయితే ఆగి చూసుకుంటున్నాడు. డ్రైవర్ అయితే చాలా పెద్ద అయినా సీనియర్ డ్రైవర్ అని అనుకుంటున్నాను. చూడండి ఎంత ఎడ్జ్ నుంచి తీసుకుంటున్నాడో, అదే పర్ఫెక్ట్. అది అలాగే ఆ ఎడ్జ్ నుంచే తీసుకోవాలి కటింగ్ అనేది. ఈ రోడ్డుకి చూడండి ఎంత కష్టపడి ఆ స్టీరింగ్ అయితే తిప్పుతున్నాడు. ఫుల్ కటింగ్ చేశాడు స్టీరింగ్. లైట్గా హెచ్ దిగుతుంది నాకు తెలిసి. లేదు, హెచ్ కూడా దిగలేదు. చూసారా అంత పర్ఫెక్ట్గా తోలేడు. సో ఈ ఘాట్ రోడ్లో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే హెవీ లోడ్ లారీ వస్తుంది అశోక్ లైలాండ్. అతను అక్కడే స్లో చేసుకొని రావడం అయితే జరుగుతుంది. చూసారు కదా ఇతను అయితే ఎడ్జ్లో నుంచి తిప్పుతున్నాడు. ఎప్పుడైనా ఎడ్జ్లో నుంచి తిప్పితే మ్యాక్సిమం రివర్స్ అవుతావు. చూసారు కదా అతను ఎంత టైట్ అయితే తిప్పుతున్నారు మీకు క్లియర్గా తెలుస్తుంది. చెప్పానా
ఆ ఎడ్జ్లో నుంచి తిప్పితే మీకు రివర్స్ అసలు అవ్వదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే హెవీ లోడ్ లారీ వస్తుంది, మరి ఒక పక్క నుంచి ఒక లారీ వస్తుంది. మరి ఇది ఈ కరువుని చూద్దాం. చూసినట్లయితే ఆ చిన్న కుర్రోడు ఎవరు లేరు కూడా, ప్లేన్ ఎవరో. మరి అతనైతే సింపుల్గానే తిప్పేశారు. చూడండి గైస్, ఇది టాటా ఏస్ మ్యాజిక్. ఇది ఘాట్ రోడ్స్లో ఇది ఒక 2-3 డేస్ నుంచి చూస్తున్నాను. దీని పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. చూసారు కదా ఫుల్ ప్యాసింజర్స్ని వేసుకుని అయితే డ్రైవర్ వెళ్తున్నాడు. సో ఘాట్ రోడ్స్లో ఈ టాటా ఏస్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఇప్పుడు టాటాలో కొత్త కొత్త వెహికల్స్ అయితే వచ్చేసినాయి, కమర్షియల్ వెహికల్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్సు అయితే ఎక్కుతుంది పైకి. మంచి బ్రేక్లు అయితే వేసుకుని దిగుతున్నాడు జాయిగా. మరి ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఈ డ్రైవర్ పర్ఫార్మెన్స్ చూద్దాము. ఇది మన ఆంధ్ర బండిలాగా ఉంది. ఇది చూడండి దిగుతుంది మెల్లిగా. చూసారు ఏ విధంగా దిగుతుందో. బ్రేక్ సౌండ్ ఏమాట అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే టాటా చిన్న లారీ. ఇది మరి ఇదైతే మ్యాక్సిమం రివర్స్ అవ్వదేమో అనుకుంటున్నాం. చూసారా టైర్ ఎలాగ ఆగి ఆగి వెళ్తుందో. దిగిపోయారు, కిందకైతే దిగిపోయారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం రివర్స్ అవ్వలేదు, ఇది వెళ్ళిపోయింది బాగానే. చూసారు కదా ఎలా వెళ్ళిందో ఈ టాటా చిన్న హెవీ లోడ్ లారీ.